నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పగలు ఉద్యోగం, రాత్రిలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. పగలుపూట ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలో పనిచేస్తూనే రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సిసిఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 7,80,000 రూపాయలు విలువగల 169 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ, పోలీసులు అరెస్టు చేసిన నిందితుని పేరు బలగ హరిబాబు, తండ్రి పేరు వయస్సు 30, కరజడ గ్రామం శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు. ఇతను ప్రస్తుతం ఉద్యోగరీత్యా ప్రస్తుతం హన్మకొండ కాపువాడలో నివాసం ఉంటున్నాడు. ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్న నిందితుడు స్వగ్రామంలోని ఉపాధి హామీ పథకంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశాడు. నిందితుడి ఇదే సమయంలో చెడు వ్యసనాలు జలసలకు అలవాటు పడడంతో తనకు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే ఆదాయం తన జలసాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను నిందితుడు దొంగతనం మార్గాన్ని ఎంచుకున్నాడు. దీంతో నిందితుడు శ్రీకాకుళం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని 12కు పైగా చోరీలు పాల్పడడంతో నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం ప్రముఖ ఫైబర్నెట్ కంపెనీలో ఉద్యోగస్తుడిగా నియమించబడి హన్మకొండ ప్రాంతంలో పనిచేస్తుండగాను గత సంవత్సరంలో హన్మకొండకు చేరుకున్న నిందితుడు పనిచేసే కంపెనీకి చెందిన అతిథి గృహంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు తిరిగి యథాప్రకారం జల్సలు చేయడం ప్రారంభించాడు. దీనికోసం నిందితుడు మరో చోరీలు చేసేందుకు ప్రారంభించాడు. ఇందుకోసం నిందితుడు పగలు ఉద్యోగం చేస్తూనే రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఈ విధంగా నిందితుడు మొత్తం 4 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో హన్మకొండ 2 కేయూసి హసన్పర్తి స్టేషన్లో 1 చొప్పున చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలపై దృష్టి సారించిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచనల మేరకు క్రైమ్ హన్మకొండ ఏసీపీలు డేవిడ్ రాజు, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సిసిఎస్ మరియు హన్మకొండ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితుడిని గురించి అతని కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం నిందితుడు చోరీ సొత్తును అమ్మేందుకు గాను హన్మకొండలోని టైలర్ స్ట్రీట్లోకి వచ్చినట్లుగా సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు గుర్తించడంతో పోలీసులు నిందితుడిని విచారించగా నిందితుడి పాల్పడిన చోరీలను అంగీకరించాడు. నిందితుని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచనల మేరకు క్రైమ్ హన్మకొండ ఏసీపీలు డేవిడ్ రాజ్, కిరణ్ కుమార్తో పాటు సిసిఎస్ హన్మకొండ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, వేణుమాధవ్, ఎస్ఐలు రాజ్ కుమార్, సంపత్ కుమార్, సిసిఎస్ ఏఎస్ఏలు శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుల్ చంద్రశేఖర్, నజీరుద్దీన్ మరియు హన్మకొండ కానిస్టేబుల్లు ప్రశాంత్, బౌసింగ్, శివకృష్ణ, ఎండి గౌస్పాషా, వీరేందర్, వినోద్, భాస్కర్, శ్రీకాంత్లను పోలీస్ కమిషనర్ అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం.